కాలుష్య రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కేంద్ర మంత్రి ఎస్పి సింగ్ అన్నారు. ప్రస్తుత తరుణంలో కాలుష్యమే మానవాళికి ప్రధాన శత్రువని ఆయన పేర్కొన్నారు. హెచ్ఐసిసిలో జరుగుతున్న G20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ 3 సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన కేంద్ర మంత్రి అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ ఉదయం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలపిట్ట పార్కులో సైక్లింగ్లో పాల్గొని పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైకిల్ వినియోగం శరీరానికి ఎంతో ఉపయోగకరమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని అన్నారు. दिवस है 5 जून को, तो हमारे G20 के इस पूरे डेलीगेशन के इंचार्ज जो लव अग्रवाल जी हैं, आज इस पार्क में हम लोगों ने अपने विदेशी भाई बहनों के साथ जो G20 के मेंबर हैं, यहां साइकिलिंग करके ये संदेश देने का काम किया है कि इस समय देश को सबसे बड़ा खतरा गिरते हुए भूजल स्तर से, ओजोन लेयर, क्लाइमेट चेंज और ग्लोबल वार्मिंग, ये बड़े करंट इशू हैं. तो पर्यावरण को बचाना है, हमें हिमालय को भी बचाना है, ग्लेशियर पिघल रहे हैं.